Namaskaram. Welcome to ONETV 6x24 headlines. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కు భారీ ఒరట విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం. ఆపిల్ దిగుమతులపై కేంద్రం నిషేధం. మరో 6 వారాల్లో ట్విట్టర్ కు కొత్త మహిళా సీఈఓ. ముగ్గురు వ్యక్తుల డిఎన్ఏతో పుట్టిన బిడ్డ ప్రపంచంలోని తొలిసారిగా జరిగిన అద్భుతం. ఇద్దరు డాక్టర్లతో సహా 5గురిపై దాడి చేసిన వేది కుక్క అనంతరం అక్కడికక్కడే మృతి. ఏడుగు ముందు పిచ్చి వేషాలు, అదృష్టం కొద్దీ బతికిపోయాడు, దడ పుట్టిస్తున్న వీడియో. పోలీస్ అధికారి సీట్లో కూర్చొని డ్రింక్ పార్టీ, దెబ్బకు బాస్ సస్పెండ్, అబ్బాయి అరెస్ట్. కర్ణాటకలో అన్ని పార్టీలకు హంగ్ హౌస్ భయం, జేడీఎస్ తో పొత్తుకు బ్యాక్ రూమ్ ఆపరేషన్ షురూ. కేవలం ఉపాధ్యాయుడిగానే కాకుండా మార్గదర్శకుడిగా మారండి, ఉపాధ్యాయుల సదస్సులో ప్రధాని మోదీ. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల. ఇండిగో విమానంలో మహిళ హల్చల్, మద్యం మత్తులో ముద్దులు పెడుతూ వీరంగం. పెను తుఫాన్ గా మారి దూసుకొస్తున్న మోచా సైక్లోన్. దామోదర్ వ్యాలీలో 92 ఇంజనీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, నెలకు 112,400 జీతం. ఇంజనీరింగ్ నిరుద్యోగులకు జాబ్ ఆఫర్, నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ లో 120 ఉద్యోగాలు. సినిమాను తలదన్నే బెంగాలీ దాదా లవ్ స్టోరీ, పెళ్లికి ముందు ఎన్ని తిప్పలు. దేశం నడిబొడ్డులో అమానుషం, పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కాడని దళిత వరుడిపై అగ్రవర్ణాల దాడి. విజయవంతమైన ఆర్ల అక్కమ్మ వారి జాతర మహోత్సవాలు. సడన్ గా రైతు బాంధవులయ్యారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సటైర్లు. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, దర్శనం ఇతర సేవల టికెట్ల క్యాలెండర్ విడుదల. బాబు పల్లకి మోయడమే పవన్ కళ్యాణ్ అజెండా, సజ్జల సంచలన వ్యాఖ్యలు. రోడ్లపై సభలకు ఓకే, జీవో నెంబర్ 1ని కొట్టివేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఏనుగుల దాడిలో 2 దుర్మరణం. ఏపీకి వర్ష సూచన, మరోవైపు వడగాలులు, లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే.